యువత మాదక ద్రవ్యాలకు బానిసలతే తమ విలువైన జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని యాదాద్రి జిల్లా చౌటుపల్ డీసీపీ నారాయణ తెలియజేశారు. చౌటుపల్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుబడిన నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి పట్టుబడిన గంజాయి ఆసిన్ ఆయిల్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పక్కా సమాచారం ప్రకారం తనిఖీల్లో 100 కిలోల గంజాయి 10 కిలోల ఆసిన్ ఆయిల్ పట్టుబడినట్లు తెలియజేశారు. వాటి విలువ దాదాపు 46 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. కేరళకు సంబంధించిన కొందరు అక్రమార్కులు లంబసింగి నుంచి గంజాయిని సేకరించి కేరళలో అధిక ధరలకు అమ్ముకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు. కొంతమంది పరారీలో ఉన్నారని, వారిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని తెలియజేశారు. దాంతో మనము ఈ రెడ్డిబావి చౌటుపల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్న రెడ్డిబావి దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఇంకో ఇన్స్పెక్టర్ మోతిరామ్, ఎస్ఐ అనిల్ అండ్ ఇంకా కానిస్టేబుల్స్ మన వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్ చెకింగ్తో పార్టిసిపేట్ చేసి ఆ కార్ను మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత దాంతో చెక్ చేసి మనకు డిక్కీలో ఈ 10 కిలోస్ ఆఫ్ హషీష్ ఆయిల్ కూడా మనకు ఒక క్యాన్ దొరకడం జరిగింది. దీని వాల్యూ మొత్తం చూస్తే కనుక మనం ఓపెన్ మార్కెట్లో దాదాపు ఒక 46 లాక్స్ 50,000 రూపీస్, దాంతోపాటు మనకు ఒక కారు, ఒక సెల్ ఫోన్స్, డిజైర్ కారు, ఒక 3 సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ దొరకడం జరిగింది. సో ఇది మనము డీటెయిల్స్లోకి వెళ్తే, వీళ్ళు కేరళ రాష్ట్రానికి కాసర్గోడ్ జిల్లాకు చెందినవారు. వీళ్ళు గత కొంతకాలంగా విశాఖపట్నం జిల్లాలోని లంబసింగి నుంచి ఈ గాంజా అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి ఈ కార్ను సేఫ్గా ఎక్కడన్నా పోలీసు చెక్కింగ్ ఉందా లేదా అనుకుంటూ దీనికి ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్ళడం జరిగింది. సో అది కూడా మనకు ఒక పైలట్ వెహికల్, ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ జరిగింది. ఆ ఇన్నోవా వెహికల్ కూడా మనము మనకు అది ట్రేస్ చేయాల్సింది, అది కానీ వాళ్ళ అబ్స్కాండింగ్ ఉంటుంది. సో ఈ ఇన్నోవా వెహికల్ చూసుకుంటూ అన్ని టోల్ గేట్స్ దగ్గర ఈ పోలీసు సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ డ్రగ్స్, ఈ గాంజా ఉండే వెహికల్ వాళ్ళు ఫాలో అవుతుంది. ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫాలో అవుతుంది. సో దీంతో మనం ఇంటర్సెప్ట్ చేసినప్పుడు మెయిన్గా ఇద్దరు దీంతో మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక సులైమాన్ అని చెప్పేసి తను, సులైమాన్ 19 ఇయర్స్, మహమ్మద్ అన్సార్ సన్ ఆఫ్ సులైమాన్ అని చెప్పేసి ఇతను కసర్గోడ్ డిస్ట్రిక్ట్ అతను. ఇతనితో పాటు కార్ డ్రైవర్ హసనార్ అని చెప్పేసి ఇతను 42 ఇయర్స్, వీరిద్దరిని కూడా మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనికన్నా ముందు మనకు వేరే కారులో, ఈ ఇన్నోవా కారులో ఫైజల్ అని చెప్పేసి పుంజత్తు విలేజ్, ఇతను కూడా కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ కేరళ. అందుతోపాటు ఇంకా కబీర్ కూడా కాసర్గోడ్ డిస్ట్రిక్ వ్యక్తి, అండ్ షేక్ అబ్దుల్లా నౌషద్, అదే కాకుండా వీళ్ళిద్దరు కూడా కేరళకు సంబంధించిన వాళ్ళు, అండ్ మూర్తి అని కూడా ఒక అతను బెంగళూరు కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ లంబసింగిలో ఎవరైతే వీళ్ళకు సేల్ చేస్తారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ దందాను కొద్ద నెల్లగా వీళ్ళు సాగిస్తున్నారు. సో మనకు ఖచ్చితమైన సమాచారం రావడంతో మనము ఈ వెహికల్ చెకింగ్ మన లిమిట్స్తో చౌటుపల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెడ్డిబావి దగ్గర మనము ఈ వెహికల్ చెకింగ్ నిర్వహించి పట్టుకొని ఇక్కడి నుంచి వీళ్ళు విశాఖపట్నంలో గాంజా తీసుకొచ్చి అటు నుంచి రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్ నుంచి తర్వాత వయా కర్నూలు, బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు కేరళ, బెంగళూరు, కేరళ, కసరగూడ అట్లా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రూట్ డిఫరెంట్ రూట్స్లో వీళ్ళు ఎవ్రీ టైమ్ ఇది చేసేటప్పుడు డిఫరెంట్ రూట్స్ తీసుకుంటూ ఉంటారు. బేసిక్గా ఇక్కడి నుంచి గాంజా మనకి అందరికీ తెలిసిందే, విశాఖపట్నం అండ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గాంజా అక్కడ పండించిన తర్వాత అక్కడి నుంచి తీసుకుని వీళ్ళు కేరళ ప్రాంతంలో అక్కడ ఎక్కువ రేట్లు అన్నీ అక్కడ వీళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇల్లీగల్ మనీకి అలవాటు పడి వీళ్ళందరూ కూడా ఇలా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇన్నోవా వెహికల్, అదే కాకుండా ఈ నలుగురు ఫైజల్, కబీర్, మూర్తి, షేక్ అబ్దుల్లా, నౌషద్, వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అది త్వరలో పట్టుకొని దీంతో మా కేసు అంతా పక్కాగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ ఏర్పడింది. అదే కాకుండా ఈ గాంజా ప్లస్ ఇంకా ఇతర మాదక ద్రవ్యాల మీద కూడా రీసెంట్గా ఈ ప్రజాప్రతినిధులతో కూడా మనం మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు,
అంతేకాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచెస్ మున్సిపల్ చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్స్ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా 4వ తేదీన మా గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. అదేకాకుండా కొన్ని విద్యా సంస్థల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ పీజీ కాలేజెస్ ఇంకా డిగ్రీ కాలేజెస్లో కూడా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇంకా చాలా కాలేజెస్లో నిర్వహించాల్సింది. సో యువత అందరికి కూడా మా ఆదేశం ఏంటంటే డ్రగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు తీసుకోవద్దు. ఇనిషియల్గా అది చాలా ఏదో హ్యాపీ కోసం అన్నది అది చిన్నగా తీసుకుంటారు, అది మీ జీవితాలను మొత్తం కూడా చిన్న భిన్నం చేస్తుంది.